నా పేరండి మహేష్ అండి, మా పెద్దాపురం. నేను నేను చండుకురాడు, నేను నేను చల్ల చండుకురాడు, నేను చల్ల చండుకురాడు. నేను నిజంగా ఎంత చల్ల చండుకురాడు నేను, ఎందుకంటే నేను నిజంగా చల్ల చండుకురాడు. అమ్మ మంచుకుంటే నేను చిన్నపిల్లని బట్టలు రోడ్డు మీద బట్టలు తిరుగుతాను, అమీర్పేటలో మొత్తం బట్టలు పెడతాను. నా పేరు పెద్దాపురం వాడపల్లి బోసిపోతులు, నా పేరు వాడపల్లి బోసిపోతులు చండుకురాడు. కానీ మంచి అన్ని మంచుకున్నాను, కానీ నీ దేవుడు అంటాడు, ఎందుకంటే మా మా అన్న చంద్రయ్య నిన్ను నిజంగా చాలా చండుకురాడు. నిన్ను నేను గుడికాడ ఆడుకుంటానికి ఎవరు లేరు, మా అమ్మ సరిపోరు, ఇల్లు లేదు, దిక్కు ముక్కులు లేని కూడా ఆ దేవుడు దిక్కు. ఇదంతా చూసి తినడం, ఎవరు పడితే ఆడుకోవడం, చాలా చాలా చండుకురాడు. ఎప్పటికీ నేను చాలా చాలా చండుకురాడు, నిన్ను ఎప్పటికీ మంచి మంచుకున్నాను. నేను చండుకురాడు నీ సమాజంలో ముందాగను, నీ నీ నీస్తున్నాను. అందరం నన్ను చండుకురాడా, అందరం ఊరే ఇలా రారా ఇలా రారా అన్నారు. చాలా చాలా నా పేరు మహేష్ సురేష్ మహేష్ వాడపల్లి బోసుగుద్దలు నా పేరు చండుకురాడు. నిన్ను ఎవరు లేరు, దిక్కుముక్కు మంచి ఉన్నా నేను చాలా చాలా చండుకోరాడు. నేను పాల డబ్బాలు నోట్లెట్టుకోవడం, పాల తాగడం, ఎప్పుడు నీ సమాజ వెళ్తాను. ఆ దిక్కుముక్కు లేనివాడికి ఆ దేవుడు దిక్కు. చాలా చాలా చండుకోరాడు నిన్ను. ఇల్లు ఆ దేవుడు దిక్కు, దేవుడు ఇల్లు. అక్కడే పడుకోవడం, గుడి దగ్గర మూడు పట్ల తాన్యడం, బట్టలు పిండుకోవడం, బట్టలు ఎవరు ఇచ్చారు ఆ బట్టలు పాడేయడం. మరి పెద్దాపురం పెద్దాపురం వాడపల్లి సురేష్ నా పేరు. ఎంతన్నా నేను ఎంతన్నా చాలా చాలా నాకు దూటొద్దు, నాకు దిక్కుముక్కు లేనివాడు, దిక్కుముక్కు లేనివాడికి ఆ దేవుడు దిక్కు. ఎప్పటికీ నేను చండి చండుకోరాడు, చాలా చాలా చండుకోరాడు. ఎవరు లేరు ఆ దేవుడు దిక్కు. ఎంతైనా చండి చండుకోరాడు నిన్ను. వాడు మా చంద్రయ్య, చంద్రయ్య అంటే ఏదో అభిమానం. అప్పుడు నా పేరు వాడపల్లి పెద్దాపురం వాడపల్లి సురేష్ ఊరే ఊరే ఇలా రారా ఇలా రారా. నా పేరు బోసు గుద్దలోడు చండుకోరాడు అని పిలుస్తారు అందరూ నన్ను. కానీ నిజంగా చాలా చాలా చండుకోరాడు నిన్ను. లేదు లేదు మంచుకున్నా నీ చాలా చాలా చండుకోరాడు. నేను చాలా అందరూ నన్ను చండుకోరాడా చండుకోరాడా అన్నాను. నన్ను అందరూ నన్ను కొందరు ఎవరు నన్ను అనుకో, కొందరు అందరినీ అందరు తిట్టడం తేగలేయడం చెప్పండి. ఒకసారి ఈ చిన్నప్పటి నుంచి అంతే, చిన్నప్పుడు బుర్ర తగిలేసింది. అప్పటి నుంచి బట్టలు చదువుకున్నాగాని ఏమి రావు, ఐదు చదివాను ఏమి రావు. బట్టలు ఇప్పుడు అమీర్ బట్టలు మొత్తం బట్టలు పెడు, బట్టలు పేసి భయమే కూర్చుంటాను బరవత్తులన్నీ. కానీ నాకు అవలేదు నాకు నా బుద్ధి అంతే. నేను చాలా చాలా చండుకోరండి, దయచేసి చండుకోరండి చండుకోరండి, నిజంగా చండుకోరండి. ఎప్పటికీ నేను మూడు వందల అరవై ఐదు రోజులు మిచ్చు చండుకోరండి చండుకోరండి. నేను ఎందుకంటే నేను చండుకోరలాగా ఉండాలని ఫిక్స్ అయిపోయాను కదా, చండుకోరలాగా ఉండాలని ఫిక్స్ అయిపోయింది మా చంద్రయ్య. కానీ పాల డబ్బాలు పాలు తగ్గుతుండీ అక్కడ బొమ్మలతో ఆడుకోడు. అక్కడ బ్యాగ్ అన్నీ అక్కడ ఉన్నాయి, తెచ్చుకోరా తిగట్టానా. ఇదే నాకు కొనుక్కున్నాను మామూలుగా. నేను ఎప్పుడు ఆడుకోలేని ఉండాలి తీసి లేని చాలా చాలా చండుకోవాలి. నిజంగా నా ప్రాణం పోయినా సార్, నన్ను ఎవరినా నన్ను చండుకోడు కాదంటే నువ్వుడే నా నా ప్రాణం పోయినా. ఎందుకంటే నాకు ఎవరు దిక్కుముక్కు లేడు, నేను నిజంగా చాలా చాలా చండుకోరండి నేను. కానీ ఎవరు లేరు, ఎప్పటికీ నేను నా కావాలని చేయను, నిజంగా చండుకోరలాగా ఉండాలని ఆ దేవుడు మొక్కాను. లేదు లేదు నిజంగా చండుకోరండి నేను. బొమ్మలు అమ్మడి పట్ల కొనుక్కున్నాను నేను, చాలా చాలా చండి చండుకోరండే. ఎవరా ఇది నా పాల డబ్బా, ఎప్పటి నుంచి పాలు తగ్గడం నాకు అలవాట్లకు. నీ ఎప్పుడు నీ పాలు చేయాలి కదా నేను, ఈ పాలు లేకపోయినా నేను ఇది ఈ బుందులో పాలు తాగడం నాకు అలవాటు. ఎప్పటికీ నేను చాలా చాలా చండుకోరాడు నిన్ను, ఎప్పటికీ చండుకోరలా మంచుకున్నాను, చాలా చాలా మంచుకోరు కదా చండుకోరాడు నిన్ను. సంటి చండుకోరాడు ఊర్లో కూడా ఆడుకున్నా నేను, ఇక్కడ ఆడుకోరు కోరిక ఎంతైనా నేను చండుకోరాడు నిన్ను. వేసుకుంటాను డైపర్ వేసుకుంటాను, ఇప్పుడు డైపర్ లేదు కొనుక్కోండి. చాలా చాలా చండుకోరాడు ఎప్పటికీ నేను చండుకోరలో ఉండాలి, చండుకోరలో ఉండాలి నిన్ను. నాకు నేను 365 సంటి సండుకోరండి సండుకోరండి. ఎలాగంటే నేను టీవీలో ఆంధ్ర పెద్దాపురం మొత్తం అన్ని టీవీలోకి నేను రావాలి నేను. ఎందుకంటే ఇగో అమీర్పేటలో కొన్ని ఒకటో ఇదిందా, ఎప్పటికీ నేను అలా ఉండాలంటే ఇగో ఒకటో మార్గం. సరే బాయ్ సండి ఉంచుకో.